రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గత సంవత్సర కాలంగా సాధిస్తున్న విజయాలు చూస్తూనే ఉన్నా. ఓవైపు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ మరోవైపు భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల్ని సాధిస్తోంది. అంతర్జాతీయ వేదికపై ఈ సినిమాకి, రాజమౌళికి, చరణ్ ఎన్టీఆర్లకు అరుదైన గుర్తింపులు దక్కుతున్నాయి. ఈ సినిమాలోని నాటనాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్లో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆస్కార్ అవార్డు కార్యక్రమంతో పాటు ఆర్ఆర్ఆర్ని హాలీవుడ్లో రీరిలీజ్ చేస్తుండడం, మరిన్ని అవార్డుల వేడుకలు ఉండటంతో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, మరికొంతమంది ఆర్ఆర్ఆర్ యూనిట్ అమెరికాలోనే ఉంటూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆర్ఆర్ఆర్ని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్లో RRRకు అవార్డుల పంట పండింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు వచ్చాయి. పాపులర్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ బ్లాక్ ఫ్యాంతర్, బ్యాడ్ మ్యాన్, టాప్ గన్ సినిమాలను వెనక్కి నెట్టి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 5 అవార్డుల్ని కొల్లగొట్టి బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటునాటు, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. దీంతో స్పాట్లైట్ అవార్డుతో కలిపి మొత్తం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 5 అవార్డుల్ని ఆర్ఆర్ఆర్ సినిమా సొంతం చేసుకుంది. ఈ అవార్డుల్ని రాజమౌళి, కీరవాణి అందుకుని ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చి హెస్సీఏ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నుంచి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, కార్తికేయ హాజరయ్యారు.